నశించాలే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభంలో పద్మారావు గారి నిర్లక్ష్యం. నశించాలే బ్రిడ్జ్ ప్రారంభించడంలో పద్మారావు గారి నిర్లక్ష్యం. నశించాలే ప్రారంభించాలే పెండింగ్ లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని వెంటనే ప్రారంభించాలే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. తార్నాక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది నిర్మాణం పూర్తి చేసుకునే సుమారు 8 నెలలుగా వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారి నిర్లక్ష్యం ఉన్నాల ఇది ఇంకా ప్రారంభానికి ప్రారంభించకపోవడం వల్ల ఈ స్కూల్కు వెళ్ళే విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు, ఇతరాత్ర పనులకు వెళ్ళే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ రోడ్డు దాటాలన్నా సుమారు 6 కిలోమీటర్లు, ఇటు 6 కిలోమీటర్లు, అటు 6 కిలోమీటర్లు దాటాలి. రోడ్డు దాటకుండా బారికేడ్లు నిర్మించారు. మొత్తంగా దీని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ అవస్థలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని ఈ స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ మంత్రి, గౌరవ మంత్రి కేటీఆర్ కూడా ఈ ఫుట్ ఓవర్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. కాబట్టి మీరు జోక్యం చేసుకొని దీన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని నెల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఇస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. పద్మారావుకు, అదేవిధంగా డిప్యూటీ మేయర్కు మధ్యలో ఉన్న భేదాభిప్రాయాల మూలన దీని బ్రిడ్జ్ పెండింగ్లో పెట్టిరు. మీ వైర్యం వలన ప్రజలకు ఇబ్బందులకు గురి చేయకండి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించుకోవడం వల్ల స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మీ మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఈ బ్రిడ్జ్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.